శుభమస్తు. శ్రీమాత్రే నమః. ఆషాఢమాసం అమ్మవారి బోనాల ఉత్సవాలకు ప్రత్యేకం. అమ్మవారిని సేవించే తరుణంలో అమ్మవారికి ప్రీతికరంగా మారేడు పత్రి బిల్వదళంతో అభిషేక సేవ నిర్వహించవచ్చున, పుష్పార్చన చేయవచ్చున. అమ్మవారిని సమర్పించేటటువంటి ఆ ప్రత్యేక పుష్పమాలికలలో ఏ విధమైన పుష్పాలు ఉండాలి, ఎటువంటి పుష్పాలతో పూజిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది, తదితర ప్రశ్నలు అనేకం మన మనస్సులో వేధిస్తూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. అమ్మకు ప్రీతికరంగా మారేడు దళాన్ని తప్పనిసరిగా సమర్పించవచ్చు. స్త్రీ సూక్తంలో కూడా ఈ పదజాలం ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. అలాగే ఆర్థిక పరమైన విజయం కావాలి, డబ్బు కావాలి అనేటటువంటి సంకల్పం కలవారు అమ్మకే ప్రీతికరంగా ఎరుపు రంగులో ఉండే పుష్పాలతో పూజించాలి. గులాబీలు, మందారాలు, కనకాంబరాలు ఈ పుష్పాలతో పూజిస్తే అమ్మ ఆనందంగా ఆర్థికపరమైన విజయాన్ని చేకూరుస్తుంది. పసుపు రంగులో ఉండేటటువంటి చేమంతులతో పూజించినట్లయితే సర్వజన వశంకరి, సర్వాకర్షణి, సర్వాహ్లాదిని, సర్వసమోహిని, వశీకరణ సత్వాన్ని మనలో పెంచుతుంది. 10 మంది మన వైపు ఆకర్షింపబడతారు. తెలుపు రంగులో ఉండేటటువంటి మల్లెలతో కానీ లేక ఇతరములైన పుష్పాలతో కానీ పూజించినట్లయితే ప్రశాంతత అలవడుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, మానసిక బలం పెరిగి ఉత్తేజంతో ఏ సందర్భాన్నైనా కూడా సమయోచితంగా, సందర్భ సూచనగా, ఆనందదాయకంగా మార్చుకోగలుగుతాం. అలాగే మిశ్రమంగా అన్ని పువ్వులతో కలిపి కదంబము అనే రూపంలో అర్చించినట్లయితే, మాలికలతో సేవించినట్లయితే సమస్త విజయాలను అమ్మ చేకూరుస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ప్రత్యేకంగా అమ్మను ఆరాధించే క్రమంలో మొగలి పువ్వులతో పూజించినట్లయితే అఖండమైన ధనధాన్యాలు, సంపదలు మనకు అమ్మ అనుగ్రహిస్తుంది. మొగలి పూలు కాకుండా కదంబ పుష్పాలు, ప్రత్యేకంగా లేత ఆకుపచ్చ రంగులో లభించేటటువంటి పుష్పాలు. కదంబ వనవాసిన్యై నమః అమ్మవారి నామాలలో అద్భుతమైన నామం ఇది. అమ్మకే ప్రీతికరంగా కదంబ పుష్పాలతో, కడిమి పూలు అని తెలుగునాట పిలుచుకునేటటువంటి పుష్పాలతో పూజించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది, ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ప్రత్యేకంగా భూ సంబంధమైన వ్యవహారాలలో, లావాదేవీలలో విజయం చేకూరుతుంది. శత్రునాశనం, శత్రువుల వాగ్బంధనం, శత్రువులపైన విజయం పొందడం ఇవన్నీ కూడా అమ్మకు మనం సమర్పించేటటువంటి కడిమి పూలతో మనం పొందవచ్చు. అయితే శత్రువులు ఎవరు? మనలోనే ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు, వీటినే శత్రువులుగా భావించి అమ్మను ప్రశాంతమైన మనస్సుతో అర్చించినట్లయితే అమ్మ అనుగ్రహం సులభంగా పొందవచ్చు. ఆలయాలలో ఉండే అమ్మ ప్రాణ ప్రతిష్ఠ చేసిన అమ్మ. అలా కాకుండా గ్రామదేవతగా రావి చెట్టు, వేప చెట్టు, అలాగే కడిమి చెట్టు, జమ్మి చెట్టు, ఇలా వృక్షాల దిగువన ప్రకృతికి ప్రతీకాత్మకంగా శిల రూపంలో దర్శనమిచ్చేటటువంటి కొండమ్మ, గోగులమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మాంకాళమ్మ, ఈ దేవతాస్వరూపాలన్నీ కూడా గ్రామదేవతలుగా ఆషాఢమాసంలో సులభంగా మనకు అనుగ్రహాన్ని అందిస్తాయి. కనుకనే నీటిని పూజించే తరుణంలో గంగమ్మ అని, ఎల్లలలో ఉండే చోట కాబట్టి ఎల్లమ్మ అని, బొడ్రాయి రూపంలో ఉండే తల్లి కాబట్టి ప్రోచమ్మ అని, ప్రోచే తల్లి కనుక ఇలా పిలుచుకుంటూ వివిధ నామాలతో గ్రామదేవతను ప్రీతికరంగా వివిధములైన పుష్పాలతో పూజిద్దాం. కుంకుమారాధన చేసిన, పసుపుతో అర్చించిన, ఏ పదార్థాన్ని మనం ఆహారంగా స్వీకరిస్తున్నామో ఆ పదార్థాన్ని నివేదనగా సమర్పించిన అమ్మ అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఆషాఢమాసం అమ్మను అత్యంత అభిమాన పురస్సరంగా సేవించుకుందాం. అమ్మ అనుగ్రహంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.